అందరికీ జైబీమ్మ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా నిన్న మొన్న కోటం ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ప్రకటించడం జరిగింది ఒక ఇరవై రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు అలాగే వాటికి డైరెక్టర్లుగా మరికొంతమందిని అనౌన్స్ చేశారు ఇందులో తెలుగుదేశంకి జనసేనకి బీజేపీకి కూడా పదవులు దక్కాయి అయితే ఈ క్రమంలో ఒకరిద్దరు తెలుగుదేశం నాయకులు టీవీ డిబేట్లో దీనికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేశారు దీనిలో ఫస్ట్ లిస్టులో మా పేరు రాలేదని వారి బాధను వ్యక్తం చేశారు అలాగే కొద్దిమంది డైరెక్టర్లుగా పదవులు పొందిన వాళ్ళు కూడా మాకు చిన్న స్థాయి పదవులు వచ్చాయని వారు కూడా వారి సన్నిహితుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు అక్కడక్కడ మాట్లాడుకుంటున్నారు దీన్ని అదునుగా తీసుకున్న వైఎస్ఆర్సీపీ సాక్షి పేపర్లోను సాక్షి మీడియాలోను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేజీల్లోనూ అన్యాయం జరిగిపోయింది అక్రమాలు జరిగిపోయి ఇగో తెలుగుదేశం వాళ్ళే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు అయితే దీని మీద నా అభిప్రాయం ఏంటంటే ఒకవేళ ఎవరికైనా ఈ పదవులు నచ్చకపోయినా పదవి రాకపోయినా మాకు ఎందుకు రాలేదు ఇంకా అని అడిగే స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీలో ఉందండి తెలుగుదేశం పార్టీ ఎలాంటిదంటే ఒక ముక్కలో చెప్పాలంటే మీకు మా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల రాజా గారు ఇప్పుడు ఆయన మన మధ్యలో లేరు ఆయన చనిపోయారు ఆయన ఈ పార్టీ గురించి ఒక మాట చెప్పారు నాతో ఒకప్పుడు రాయిష్ గారు మనం తెలుగుదేశం పార్టీలో ఉంటే ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా ఏదైనా మనకు అనుకోంది జరిగినా మనం ఎక్స్పెక్ట్ చేసింది రాకపోయినా ఎవరితోనో చెప్పించవచ్చు పెద్దల దృష్టికి పదే పదే తీసుకెళ్ళొచ్చు వాళ్ళు మళ్ళీ దాన్ని ఆలోచిస్తారు న్యాయం అయితే ఖచ్చితంగా దాన్ని చేస్తారు కూడా కానీ వైఎస్ఆర్సీపీలో అది ఉండదండి అంతా మోనార్కిజం ఉంటుంది అని అడైన అది నూటికి నూరు శాతం నిజమండి ఇప్పుడు ఏదో కార్పొరేషన్ చైర్మన్ల గురించే అన్యాయాలు జరిగిపోయి అక్రమాలు జరిగిపోయాయని వాగుతున్న ఆ సాక్షి పేపర్కి టీవీకి ఒక్క విషయం గుర్తు చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఏదైనా పదవిస్తే నచ్చితే తీసుకోవాలి నచ్చకపోయినా కూడా తీసుకోవాలి అతను నిర్ణయం చెప్తే నచ్చితే పాటించాలి నచ్చకపోయినా కూడా పాటించాలి ఏమండి ఎప్పుడన్నా చరిత్రలో ఎక్కడన్నా విన్నారా మంత్రి పదవి ఇచ్చి రెండున్నర సంవత్సరాల తర్వాత పీకి పక్కన పెట్టి మళ్ళీ ఇంకొకరికి ఇవ్వటం అనేది ఎప్పుడన్నా చూసాం మనం ఏదో ఒకరిద్దరికైతే అలా జరిగిందనుకోవచ్చు మొత్తం మంత్రి మండలి మొత్తం మొత్తం రెండున్నర సంవత్సరాల్లో మార్చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి అప్పటికే ఒక మహిళకి కోం మంత్రి అంటాడు రెండు సంవత్సరాలు తిరగకుండా ఆవిడని పీక్ పారేసి మరో మహిళ కంటాడు ముఖ్యమైన వ్యక్తులను కూడా ఈవెన్ కొడాలి నాని పేరి నాని గుడివాడ అమర్నాథ్ రోజా ఇలాంటి ముఖ్యమైన నాయకులకు కూడా రెండు సంవత్సరాలు అంతే వాళ్ళ మంత్రి పదవి పైగా ఇచ్చిన పదవులకు అధికారం ఉండదు అన్నీ కూడా రబ్బర్ స్టాంప్ పదవులే అలాంటి వైఎస్ఆర్సీపీ ఇంత ప్రజాస్వామ్యం ఉన్న తెలుగుదేశం పార్టీని విమర్శించిందా తెలుగుదేశం పార్టీ ఎలాంటిది అండి ఎవరికైనా ఒకవేళ అసంతృప్తి ఉంటే వారు వ్యక్తం చేస్తారు మళ్ళీ పార్టీ పెద్దలు వాళ్ళని పిలిపిస్తారు మాట్లాడతారు బుజ్జగింతారు వేరే ఆప్షన్ చూపిస్తారు అంతే తప్ప నువ్వు ఎలా మాట్లాడావు కాబట్టి నీ మీద క్రమశిక్షణ చర్యలను లేకపోతే నీ మీద కేసులు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించేస్తామనో లేదా నువ్వు అధినేతనే ఎదిరించావు కాబట్టి నీకు ఇదిగో ఈ భయంకరమైన పనిష్మెంట్ ఉంటుందన్న బెదిరింపులు ఉండవండి ఒక కుటుంబ వ్యవస్థలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ పిల్లలు ఏమైనా కోపగించినా అలిగిన వారిని మళ్ళీ దగ్గర తీసుకుంటుంది పార్టీ చిన్న చెత్తగా తెలియక చేస్తే దాన్ని సరిదిద్దుతారు పెద్దలు పార్టీ లైన్ చెప్తారు ఎలా ప్రవర్తించాలో చెప్తారు ఎలా మాట్లాడాలో చెప్తారు ఇంత ఉన్నతమైన ఆశయాలతో నడుస్తున్న తెలుగుదేశం పార్టీని హిట్లర్ లాగా మోనార్క్ లాగా ఏక్ నిరంజన్ లాగా ముందు తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో వైసీపీ పార్టీ విమర్శించడానికి కాదు కదా కన్నెత్తి చూడడానికి కూడా సరిపోదండి అంత ఎత్తులో అంత శిఖరం మీద ఉంటుంది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ పార్టీలో ఉన్న అంతర్గత వ్యవహారాల కోసం అలకల కోసం కినుకల కోసం ఎవ్వరూ ఎక్కువ కాళ్ళు కాళ్ళు తొక్కేసుకోవద్దు బయట వాళ్ళు ఎవరు రోడ్ల మీద పడి దొరలేదు ఎందుకంటే ఇక్కడ పనిచేసిన వాడికి గుర్తింపు ఇవ్వటం తెలుగుదేశం పార్టీకి తెలుసు ఎవరైనా అలిగినా కోపగించినా వాళ్ళని బుజ్జగించటం తెలుసు పెద్దలతో మాట్లాడటం చర్చించటం అన్నీ ఉంటాయి ఈ పార్టీలో కాబట్టి దీని ఏదో పెద్ద భూతద్దుల బయట చూపించేసి ఇక తెలుగుదేశం పార్టీలో ఏ ఏ తప్పు దొరకదు కాబట్టి దీన్నే తప్పుగా క్రియేట్ చేసేద్దాం ఏ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ అభద్రతాభావం కల్పించేద్దాం అనే పనికి మళ్ళీ ప్రయత్నాలు మానుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్